హలో అండి, ఎప్పుడూ దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ కాకుండా ఒక్కసారి దొండకాయతో ఉల్లికారం అన్నది ఎలా చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మీరు ఎప్పుడు ఉల్లికారం చేసినా కూడా ఈ ధనియాలు జీలకర్ర అన్నవి తక్కువగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నట్లయితే ధనియాల స్మెల్ వచ్చేసి ఉల్లికారం అన్నది అంత రుచిగా ఉండదన్నమాట. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీకు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేగితే ఇవి నల్లగా అయిపోతాయి, ఎండుమిర్చి అన్నవి. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మనం మగ్గించుకోవాలి అన్నమాట. మరి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి, మగ్గితే సరిపోతుందన్నమాట. కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవాలి. కాసేపటికి రంగు మారి చూడండి, మనకి కాస్త మగ్గాయి కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు వెంటనే తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుందన్నమాట. ఇవి తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. మనకి ఆయిల్ లేదు కనుక మరొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె వేసుకున్న తర్వాత చూడండి ఈ చిన్న గిన్నెలో వేసుకుని చల్లారనివ్వాలన్నమాట. 300 గ్రాములు దొండకాయలు తీసుకుని చక్కగా కడిగిన తర్వాత 2 భాగాలు కట్ చేసుకుని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా కట్ చేసుకుని మొదటిగా ఇలా నూనెలో వేసుకుని వేయించుకునేటప్పుడే మనం ఈ ముక్కలన్నిటికీ కూడా నూనె పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. మొదటిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. చాలా త్వరగా మగ్గితే అలానే దొండకాయ కూడా రుచిగా ఉంటుంది. ఇలా వేపుకునేటప్పుడే మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ మనం పసుపు వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ కూడా పట్టేలా కలుపుకుని మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్క అనేది చక్కగా ఫ్రై అయిపోవాలండి. అప్పుడే మనకి దొండకాయ ఉల్లికారం అనేది బాగుంటుంది. మంచి ఫ్లేవర్ కోసం ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలి, ఫ్రెష్గా ఉన్నది. మూత పెట్టేసుకుని మధ్య మధ్యన కలుపుతూ మనం మగ్గించుకోవాలన్నమాట ఈ దొండకాయ ముక్కలు అన్నవి. ఇందాక మన ఉల్లిపాయలు, ఎండుమిర్చి మనం వేయించి పెట్టుకున్నాం కదా, చల్లారేయండి. అవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లికారం రుచిగా రావాలంటే కొద్దిగా పులుపు అన్నది మనకి ఉండాలి. అందుకే 1 రెబ్బ చింతపండును కూడా కొద్దిగా వాటర్లో నానపెట్టుకుని ఆ వాటర్తో సహా మనం చింతపండుని వేసేసుకోవాలి పులుపు దనం కోసం. వెల్లుల్లి రెబ్బలు కూడా 1-5 పొట్టుతో ఉన్నవి వేసుకోవాలి. ఇవి కారం చప్పగా లేకడానికి కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నదాన్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు కూడా చూడండి చక్కగా నూనెలో మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గాలండి. ఉల్లికారం వేసిన తర్వాత మనకి ఈ దొండకాయ ముక్కలు అనేవి వేగం. అందుకే ముందే మనం మధ్య మధ్యన కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలన్నమాట. ఒకటి చూడండి, నొక్కి చూడండి, మీకు తెలిసిపోతుందన్నమాట వేగాయా లేదనేది. ఇలా చూడండి, ఇలా గరిడితే మనకి, నొక్కితే కట్ అయిపోతుంది కదా. ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయ్యమాట ముక్కలన్నీ కూడా. ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారం మొత్తం కూడా వేసేసుకుని మనం ఉల్లికారంలో పచ్చిదనం పోయేంతవరకు కూడా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ దొండకాయ ఉల్లికారం అనేది చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే, దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఉల్లికారం చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది ఈ దొండకాయ ఉల్లికారం అన్నది. చూడండి, కాసేపటికి మనకి నూనె పైకి తేలింది కదా, అంటే వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే చివరిగా కట్ చేసుకున్నటువంటి చిన్న కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చక్కగా రైస్లో కలిపేసి పెట్టొచ్చండి, చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లో కూడా ఇది. థ్యాంక్ యూ ఫర్